ఓ కాంక్రీట్ జంగల్. ఇక్కడ మనుషుల గజిబిజి జీవితాలు తప్ప చెట్టు, పుట్ట, పిట్ట కనిపించవు. కానీ మహబూబాబాద్ పట్టణంలోని ఈ ఇంటికి వెళ్తే పిచ్చుకల కిచకిచలు, చిలుకల కిలకిలారావాలు, తీరొక్క రంగులో మెరిసే విహంగాల సందడి మనల్ని కట్టిపడేస్తోంది. ఆ ఇల్లంతా సరికొత్త సంగీతరాగాలు వినిపిస్తుంటాయి. ఒక్కసారి వాళ్ళింటికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి కదల బుద్ధి కాదంటే నమ్మండి. నా పేరు అంజద్ అండి. నాకు నా భార్య సీమ అంజు. సో ఆయన పిల్లలకు చాలా పిల్లలు పక్షులు అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతోనే నాకు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలు పక్షులు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను ఒక రెండు మూడు జతలు పూణేలో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు తీసుకున్నాను. సో దాని తర్వాత అవే పెరుగుతూ పెరుగుతూ ఒక నాలుగైదు జతలు అయ్యాయి పూణేలో ఉన్నప్పుడు. కాలక్షేపం కోసం వర్క్ లోడ్ ఉండడం వల్ల ఒక రెండు మూడు జతలు తీసుకున్నాను. సో దాని నా భార్య కూడా సహకరించడం వల్ల ఇంకా పిల్లలకు కూడా ఇష్టం ఉండడం వల్ల అవన్నీ పెరుగుతూ ఒక నాలుగు పది జతలు ఉన్నాయి అప్పుడు పూణేలో ఉన్నప్పుడు. సో లాక్డౌన్ కారణం వల్ల నేను ఇక్కడికి మైబాద్ రావడం జరిగింది. సో అప్పుడు నా దగ్గర ఉన్న పది జతలు, సో దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల, కాలక్షేపం చేయడం వల్ల, సో అండ్ వాటిని కేరింగ్ చేయడం వల్ల అవి దగ్గర దగ్గర ఇప్పుడు 400 జతలు అయ్యాయి. ఈ పక్షుల వల్ల ఇంట్లో ఎలా ఉంటుందంటే పల్లెటూరు వాతావరణం, ఎప్పుడు కొన్ని రాగాలు వింటూ ఉండడం. సో పక్షుల కొన్ని రాగాలు వింటుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత నేను వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తాను అండ్ పిల్లలు కూడా వాటితో ఆడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి, మీకు వర్క్ లోడ్ ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. సో వాళ్ళు దాని తర్వాత నేనైనా ఎవరికైనా వర్క్ లోడ్ ఉంటే కొంచెం మనసు బాగాలేకున్నా వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, సో దే ఫీల్ రిలాక్స్ అండ్ దే రిఫ్రెష్ దెమ్సెల్స్. మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన అంజద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడికి పక్షులంటే చాలా ఇష్టం. తను పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా జాతికి చెందిన 10 పక్షులను కొనుగోలు చేశాడు. కరోనా లాక్డౌన్తో ఆయన మహబూబాబాద్కు వచ్చాడు. ఆ పక్షులను కూడా తన వెంట తీసుకొచ్చాడు. అంశత్తో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా పక్షులంటే ఇష్టమే. దీంతో వాటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళింట్లో 400 పైగా పక్షులున్నాయి. వాటికి కొర్రలు, సాఫ్ట్ ఫుడ్, మల్టీవిటమిన్స్, కాల్షియం ఫుడ్ అందిస్తుంటారు. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సమయం దొరికితే చాలు, వాటి సంరక్షణలో మునిగి తేలుతుంటారు. వాటితో ఆనందంగా గడుపుతారు. అంశత్ కుటుంబ సభ్యులే కాదు, మనసు బాగాలేనప్పుడు ఇరుగు పొరుగు వారు ఇక్కడికి వచ్చి మానసిక ప్రశాంతత పొందుతారు. పక్షుల కిలకిలరావాలు వింటూ బాధలు మర్చిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.